మూడు అక్షరాల సినిమాకి పర్యాయ పదం మూడే అక్షరాల దాసరి. ఆయన ఒక అద్భుతం, ఆయన ఒక అపురూపం, ఆయన ఒక విశ్వరూపం. పెద్ద చిన్న అని కాకుండా, ఇందాక అరవింద్ గారు చెప్పినట్టుగా, ఎవరు తలుపు తట్టినా తట్టకపోయినా, ఎవరు వృద్ధిలోకి వస్తున్నా ఎవరు కష్టంలో ఉన్నా, అందరినీ ఆదరించే అభినందించే గొప్ప మనిషి దాసరి గారు. నేను యాక్టర్ అయిన కొత్తల్లో ఒక పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు చాలా బాగుందికి ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా ఆయన పంపిన సందేశంలో, 10 లైన్ల సందేశంలో 2 లైన్లు నా గురించి అభినందనగా, ఇప్పుడే కొత్తగా దూసుకొస్తున్న నటుడిగా దూసుకొచ్చిన రచయిత ఎల్.బి. శ్రీరామ్కి నా అభినందనలు, గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని అభినందించారు. తర్వాత ఆయన సినిమాల్లో, 4-5 సినిమాల్లో నేను ఆయన దర్శకత్వంలో నటించి అదృష్టం కలిగింది. చిన్న అనే సినిమాకి ఒక ప్రెస్ మీట్లో ఆయన, నేను లేను అక్కడ, నా గురించి అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు, చాలా కాలం తర్వాత ఎల్.బి. శ్రీరామ్ కోసం మళ్ళీ కలం పట్టాను, నోటితో డిక్టేట్ చేయకుండా కలంతో రాస్తున్నాను అతనికి డైలాగులు అన్నారు. అంతకంటే నాకు గొప్ప ఆనర్ ఇంకోటి ఉండదు. ప్రస్తుతం దాసరి గారు లేకపోవడం, ఒక ప్రిన్సిపాల్ లేని కళాశాల సినిమా రంగం నాకు అనిపిస్తోంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తెలుగు సినీ రచయిత సంఘం ఉపాధ్యక్షులు సీనియర్ రచయిత శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు శ్రద్ధాంజలి ఘటిస్తారు.